హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే పేను బంక కానివ్వండి, ఆ మిల్లి బక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లం ఇది. ఇవి మళ్ళీ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం వాటిని ముందు మనం ఎలా క్లీన్ చేయాలనేది ఈరోజు మనం చూద్దాం. చూడండి, ఏవైనా మనం లిక్విడ్స్ ఇచ్చే ముందు మనము డైరెక్ట్గా లిక్విడ్స్ మనం ఆ స్ప్రే చేసామనుకోండి, మన ఆ మిల్లీ బక్స్ కానివ్వండి, ఆ పేను బక్క కానివ్వండి, మనకు కరెక్ట్గా పోవవి. అవి మనం ముందు ఏం చేయాలంటే, మెయిన్గా మన చేతికి మించిన ఆయుధం ఏమి లేదండి, సాధ్యమైనంత వరకు మనము అవి మన హ్యాండ్ తోటే క్లీన్ చేయాలి. అవి ఎందుకంటే అవి పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి, ఈ నీమ్ ఆయిల్ కానివ్వండి, వేరే ఏ లిక్విడ్ కూడా మనం స్ప్రే చేసామనుకోండి, మనకు కరెక్ట్గా పోవవి. ఏదైనా చూడండి, మీరు బ్రష్ తీసుకోండి, లేకపోతే మనకు ఈ పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా, ఇలాంటి వాటితోటి మనం ముందు మనము వాటిని బాగా క్లీన్ చేయాలి. ఆ ఏవైతే ఆ మిల్లి బక్స్ ఉంటాయో, ఆ పెయింట్ బంకలాంటివి మనం అలా క్లీన్ చేసిన తర్వాతనే మనము నీమ్ ఆయిల్ కానివ్వండి, వేరే ఏదైనా లిక్విడ్స్ అయినా మనం ఇచ్చేనప్పుడే అవి మనకు చనిపోతాయి, అవి మళ్ళీ కూడా మనకు రాకుండా ఉంటాయి. చూడండి, మనము నీమ్ ఆయిల్ అనేది ఎవ్రీ వీక్ స్ప్రే చేయాలి. ఎందుకంటే మనము ఆ ఎవ్రీ వీక్ మనం ఆ స్ప్రే చేసామనుకోండి, ఇలాంటి మనకు ఇంత పెద్దగా కూడా కావు. మనకు ఆ పై పైన మీరు ఆ స్ప్రే చేశారనుకోండి, మీకు అవి కరెక్ట్గా మనకు అవి చావవు. ఆ గుడ్డు అనేది మెయిన్గా ఆకుల అడుగు భాగమే ఉంటుంది, అందుకని మీరు కంపల్సరీ మీరు ఆ నీమ్ ఆయిల్ కానివ్వండి, వేరే ఏ లిక్విడ్ అయినా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆకుల అడుగు భాగాన మీరు కంపల్సరీ చేయండి. మనకు ఏదైతే ఆ చిన్న చిన్న గుడ్డు ఉంటుందో, ఆ గుడ్డు మన నీమాయిల్కు తొందరగా చనిపోతుంది. మనకి ఎప్పుడైతే అది పెరిగి పెద్దగా అవుతుందో, మనకు ఆ నీమాయిల్ కొట్టినా కూడా మనకు అది కరెక్ట్గా చనిపోదు అది. అందుకని మనము ఎవ్రీ వీక్ కంపల్సరీ మనం ఒకసారి లేదా రెండు సార్లైనా మీరు నీమాయిల్ స్ప్రే చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. చూడండి, ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేసాం కదా, ఇట్లా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గుడ్డు అనేది ఆ మొక్కలకు అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ క్లీన్ చేసిన తర్వాత మనము ఎప్పుడైతే మనం ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తామో, ఆ గుడ్డు అనేది మొత్తం మనకు చనిపోతుంది. ఆ నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనం ఎలా నీమ్ ఆయిల్ మిక్స్ చేయాలంటే, చూడండి, నేను 8 లీటర్ తీసుకున్నాను, నా మొక్కలకు ఎంతైతే సరిపోతుందో అంత నేను వాటర్ తీసుకున్నాను, దాంతో నీమ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. చూడండి, 1 లీటర్కు మీరు 5 ml తీసుకోండి, ఏంటంటే నాకు తెలుసు కాబట్టి, నేను రోజు చేస్తుంటా కాబట్టి నేను అందాసగా చేస్తున్నాను, నా వాటర్కు సరిపోయేమైనా నేను. నీమ్ ఆయిల్ మిక్స్ చేశాం కదండి, తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది, ఈ బేకింగ్ సోడా కొంచెం కలుపుకోవాలి మనము. 1-2 స్పూన్లమైన కలుపుకోండి. ఇది ఎందుకు కలుపుతామంటే, ఏదైనా మన ఫంగస్ లాంటిది ఏదైనా మన మొక్కలకు వచ్చిందనుకోండి, అది అనేది మనకు రాకుండా ఉంటుంది. అందుకని మనం ఇది ఏం చేస్తామంటే బేకింగ్ సోడా, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడా మాత్రమే వాడండి, బేకింగ్ పౌడర్ అని ఉంటుంది, బేకింగ్ పౌడర్ మాత్రం మీరు వాడకండి. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే స్ప్రే తయారు చేసుకున్నానో,
ఆ స్ప్రే తోటి ఇప్పుడు స్ప్రే చేద్దాము. చూడండి, ఇది మెయిన్గా నా గార్డెన్కి ఇది వజ్రాయుధమనే చెప్పాలి. ఇది నా గార్డెన్ ఇంత పచ్చగా ఉండడానికి, ఇంత మంచిగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది నేను ఏదైతే స్ప్రే చేసుకున్నానో ఆ స్ప్రేనే నా గార్డెన్కి ఒక వజ్రాయుధము. ఇప్పుడు మనము దీంతో మనం స్ప్రే చేద్దాము. ఎందుకంటే ఆ చిన్న చిన్న స్ప్రేలతోటి మనం స్ప్రే చేసామనుకోండి మనకు ఆ పురుగు పోదు, ఏది పోదు, పైన పైన ఆకుల వర్కే పోతుంది కానీ మనకు ఆ కింది వర్క్ అనేది పోదు. మెయిన్ ఇది నేను ఎప్పుడైతే నేను తయారు చేసుకున్నానో నా గార్డెన్కు చాలా యూజ్ వచ్చిందండి. ఇది ఇది కూడా మీరు చేసుకోండి. ఎందుకంటే ఇది నేను తయారు చేశాను కాబట్టి, నేను ఓన్గా తయారు చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మీరు ఇది మాత్రం అందరు తయారు చేసుకోండి. చూడండి, ఈ స్ప్రే కూడా మనం ఎలా కనెక్షన్ చేయాలంటే మళ్ళీ ఒకసారి మీరు చూడండి. మనం ఏదైతే మనం ఆ లిక్విడ్ కలుపుకున్న బకెట్ ఉందో ఆ బకెట్లో మనం ఆ పైపు వేయాలి. ఆ పైపు ఏమైతే ఉందో మనం ఆ ఇన్లెట్లో ఇవ్వాలి. ఆ అవుట్లెట్లో ఉంది కదా ఏదైతే మన స్ప్రే నాజుల్ ఉందో, ఆ స్ప్రే రాడ్ ఉంది కదా, ఆ స్ప్రే రాడ్కు మనము ఆ కనెక్షన్ ఇవ్వాలి ఆ పైపుది. అంతే మన సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనము ఈ స్ప్రే తోటి మనం ఎలా స్ప్రే చేయాలో మనం చూద్దాము. చూడండి, మెయిన్గా మనకు ఇలాంటి స్ప్రేలతోటి మనం స్ప్రే చేసామనుకోండి ఈ స్ప్రే యొక్క ప్రెజర్కు మనకు ఆ మిల్లీ బగ్స్ కానివ్వండి, ఆ పేను బంక లాంటివి మనకు ఆ ప్రెజర్కు అనేది అవి రాలిపోతాయి. మెయిన్గా మనకు మనము స్ప్రే చేసేటప్పుడు చూడండి ఆకు మొత్తం తడవాలి, ఆకులన్నీ తడిచితుట్టు మనం చేయాలి. మనకు కొద్దిగా ఆ లిక్విడ్ అనేది కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు ఒకవేళ అది కింద పడ్డ కూడా మనకు చీమలు ఇలాంటివి మనకు రాకుండా ఉంటాయి. ఎప్పటికైనా మనము ఆ స్ప్రే చేశామనుకోండి ఆకుల అడుగన చేయాలి. మనకు మెయిన్గా ఏంటంటే ఆకుల అడుగువారినే మనకు ఆ మిల్లి బక్స్ కానివ్వండి, ఆ పేను బంక కానివ్వండి, ఇలాంటివన్నీ మనకు ఆకుల అడుగు బాగానే ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు మెయిన్గా ఆ ఆకుముడత అనేది వస్తుంది. ఆకుముడత ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ మొక్క అనేది మనకు పెరగదు, ఇంకా ఆ మొక్క అనేది మనకు మొత్తం వాడిపోతుంది. అందుకని మనము ఎప్పటికైనా ఏ లిక్విడ్ అయినా కూడా మనం స్ప్రే చేసేటప్పుడు ఆకుల అడుగు బాగానే చేయాలి. ఇది మీకు చాలాసార్లు చెప్పాను, మీకు బోరు కొట్టినా కానీ నేను మాత్రం ఇది చెప్తాను కంపల్సరీ. ఆకుల అడుగు భాగం మాత్రమే మీరు స్ప్రే చేయండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇది తీగజాతి మొక్కలకు చాలా ఎక్కువ మనకు పేను బంక అనేది ఉంటుందండి. ఆ పేను బంక అనేది మనం పోవాలంటే కంపల్సరీ మనకు ఎక్కువ ప్రెజర్ తోటి మనం స్ప్రే చేయాలి. ఆ ఎక్కువ ప్రెజర్ తోటి మనం స్ప్రే చేసినది ఆ పేను బంక అనేది మనకు పోతుంది. అందరూ మీరు తప్పకుండా నీమ్ ఆయిల్ని మాత్రము ఎవ్రీ వీక్ మీరు స్ప్రే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.